నమస్కారం బాబు రెడ్డి గారు. ఎలా రావడం? అవునండి. ఎవరా లవంగం? ఎవరు లేడీస్? మాధురి దీక్షిత్ అని మా ఊరేలండి. ప్రతాప్ గారి ఇంట్లో పనిచేయడానికి వచ్చింది. వెరీ గుడ్. అంటే ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అన్నమాట. చూసారా చూసారా, మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తన సొంత చెల్లెలు చూస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చెల్లెలేండి అసహ్యంగా. ఆ పోనీ కూతురు అనుకోండి. నాకు ఈ వయసులో కూతురు ఏంటండి? నా వయసు ఎంత అనుకుంటున్నారు? అబ్బాస్ కంటే రెండు ఎక్కువ, గుమ్మడి గారి కంటే రెండేళ్ళు తక్కువ. మరే అంటుతామంటే ఇక్కడ ఏం చేస్తారు? కొబ్బరి పీసు పెడతావు. వారం రోజులు ఉంటారా? ఉంటాను. టచ్ లో ఉంటానులేండి. చెట్టు తల్లి కన్న తల్లి బాగున్నావమ్మా? మా బంగారు తాత నువ్వు వచ్చావుగా, ఇంకే బాగుంటాను. కార్తులు కార్తులు అల్లుడు గారు గారు ఇక్కడే ఉన్నారా? ఎలా ఉన్నారు? అబ్బో యావరేజ్. నిన్నగా వెళ్ళారు, ఈ లోపల ఏమైపోతానని వచ్చేసారు? చెప్తా, ఇదిగో మాధురి దీక్షతో దా రైట్లకి పెట్టొచ్చే. నేను చెప్తానే మా అల్లుడు గారని. ఈయనే ఎవరి అమ్మాయి? పాపం పేద పిల్ల, పని కావాలంది. ఎలాగో ఆడదిక్కులేని సంసారం కదా, నీకు ఆ సాయంగా ఉంటుందని తీసుకొచ్చా. నాకెవరు సాయం అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటాను. అలా అనకండి సార్, లేడీస్ లేని ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి, తనుంటే అవన్నీ తీరిపోతాయి. అవును బాబు, చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు, మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు. పాపం పూర్ ఫ్యామిలీ సార్, వీళ్ళమ్మకి షుగరు, నాన్నకి లివరు, అన్నకి అల్సరు, అక్కకి క్యాన్సరు, చెల్లికి ఫీవరు, టోటల్గా ఫ్యామిలీ అంతటికి ఈవిడ హెల్పర్. సింపుల్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు. అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కర్లేదు, నెలకి 200 ఇస్తే చాలు. ఇదిగో తీసుకెళ్ళి. సారీ అల్లుడు, అలా ఊరికి ఇస్తే తీసుకోదు, కష్టపడి సంపాదించాలనే మోడల్. ఈ ఇంట్లో ఉండేది పప్పి నేను, ఏం పనులుంటాయి ఇక్కడ? ఉన్న పనులే చేస్తుంది. కాదని కల్లుడు. సరే ఏదో చేయండి. అమ్మయ్య అల్లుడు ఒప్పేసుకున్నారా? ఇదిగో గోల్డెన్ ఛాన్స్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచి పైకి వస్తా. నా టాలెంట్ మొత్తం చూపిస్తాగా? ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం. నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య, మనవరాలకి తల్లివి అవ్వాలి.